గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను యునైటెడ్ పబ్లిక్ స్కూల్ తాండూర్ విషయం తెలుగు ఇప్పుడు మనం 5వ తరగతిలో నుండి 2వ పాఠం గురించి చర్చించుకుందాం ఇంతకు ముందు క్లాసెస్ లో 1వ పాఠం చర్చించుకున్నాం కదా ఆ పాఠం పేరేంటి ఓకే భారతీయ వీరులం కదా ఓకే ఈ రోజు 2వ పాఠం గురించి చర్చించుకుందాం 2వ పాఠం పేరేంటంటే ప్రపంచ బాలల గీతి ఓకే ఏం పేరు ప్రపంచ బాలల గీతి రాసినవరు సుధామ ఎవరు రాశారు ఈ పాఠాన్ని సుధామ ఓకే ఇప్పుడు చూడండి ప్రపంచ బాలల గీతి అంటే ఈ మొత్తం లెసన్ మొత్తం దేని గురించి ఉందంటే పిల్లల గురించి ఉందమ్మ బాలల గురించి ఉంది ఓకే ఇప్పుడు చూద్దాం ఎల్లల్లెరుగని వాళ్ళము కళ్ళల్లెరుగని వాళ్ళము బాలమేం ఒక్కటే బాలలమ్మలం ఒక్కటే లోకమమ ఒక్కటే గోధుమ రంగున కొందరు పసుపు అన్నే ఇంకొందరు తెలుపు నలుపు ఆపిల్ ఎరుపు రంగేదైనా రూపేదైనా నివసించే ఆ చోటేదైనా బాలలమ్మ ఒక్కటే లోకము మమ ఒక్కటే అన్నం పప్పు చారు కూర శాకాహారం అనువారైతే గుడ్డు చేప కోడి కూర మాంసంహార అనువారైతే తిండేదైనా తీరేదైనా తినగోరే ఆరుచోలేదైనా బాలలం మేమొక్కటే లోకము మమొక్కటే మాటేదైనా పాటేదైనా పేదలు కలిపే భాషే లేదైనా బాలలం మేమొక్కటే లోకము మమొక్కటే దేశాలు వేరైనా కాని సందేశం మాదిదే ఇదే సంతోషంతో సకల ప్రపంచం పకపకలాడనన్నది ఇంకొకసారి చూద్దామా మళ్ళీసారి రివైజ్ చేద్దాం నాతో పాటు మీరు కూడా చదవాలి ఓకే ఇల్లల్లెరుగని వాళ్ళము కళ్ళల్లెరుగని వాళ్ళము బాలలం మేమొక్కటే లోకము మేమొక్కటే గోధుమ రంగున కొందరు పసువన్నే ఇంకొందరు తెలుపు నలుపు ఆపిల్ ఎరుపు రంగేదైనా రూపేదైనా నివసించే ఆ చోటేదైనా బాలలం మేమొక్కటే లోకము మేమొక్కటే అన్నం పప్పు చారు కూర శాకాహారం అనువారైతే గుడ్డు చేప కోడి కూర మాంసాహారం అనువారైతే తిండేదైనా తీరేదైనా తినగోరే ఆ రుచులేదైనా బాలలం మేమొక్కటే లోకము మేమొక్కటే మాటేదైనా పాటేదైనా పేదలు కలిపే భాషేదైనా బాలలం మేమొక్కటే లోకము మేమొక్కటే దేశాలు వేరేరైనా కాని సందేశం మాదిదే ఇదే సంతోషంతో సకల ప్రపంచం పకపకలాడల్లన్నదే చూద్దాం పాఠం దేని గురించి ఉంది చూడండిమా ఎల్లల్లెరుగని వాళ్ళము కళ్ళల్లెరుగని వాళ్ళం అంటే పిల్లలకు ఏమేం మంచి ఎల్లల్లెరుగని వాళ్ళము కళ్ళల్లెరుగని వాళ్ళం అంటే పిల్లలకు ఏమీ తెలియదు మంచిది తెలియదు చెడు తెలియదు వాళ్ళకు ఓకే పిల్లలు ఎట్లుంటారంటే పసివారుతూ ఉంటారు వాళ్ళు ఎట్లుంటారు పిల్లలు మొత్తం పసివారు ఉంటారు వాళ్ళకు ఏమి తెలియదు వాళ్ళకు బాలలం మేము ఒక్కటే లోకమం ఒక్కటే అంటే మేము అందరము ఒకటే ఉన్నాం బాలలం అంటే వేరే వేరే జాతి కుటుంబం ఉంటుంది కదా బాలలం అందరం ఏమంటున్నారు వాళ్ళు అంటే మేము అందరం ఒకటే లోకం కూడా మాది ఒకటే అంటే చెప్తుండ్రు ఇక్కడ గోధుమ రంగున కొందరు పసువైనా ఇంకొందరు అంటే కొందరు తెల్లగా ఉంటారు కొందరు నల్లగా ఉంటారు కదా కొందరేమో మీడియం ఉంటారు అంటే ఏం చెప్తున్నాను కదా గోధుమ రంగు కొందరు పసుపైన కొందరు తెలుపు నలుపు ఆపిల్ ఎరుపు రంగేదైనా రూపేదైనా నివసించే ఆ చోటేదైనా అంటే గోధుమ రంగు పసుపు రంగు ఇంకా తెలుపు నలుపు ఆపిల్ ఏదైనా కలర్ ఏదైనా రంగేదైనా ఆ చోటు నివసించే ఏది ఒకటే మనం అందరం ఒకటే అని చెప్తుండ్రు ఇక్కడ బాలలం మేము ఒక్కటే లోకము మేము ఒక్కటే అంటే బాలలం మేము అందరం పిల్లలం ఒకటే ఉన్నాము మాది లోకం కూడా ఒకటే ఉందని చెప్తుండ్రు ఇక్కడ అన్నం పప్పు చారు కూర శాకాహారం అనువారైతే అంటే శాకాహార వాళ్ళు ఎట్లా తింటారంటే అన్నం పప్పు చారు తింటారు ఓకే మాంసాహారం ఎవరు తింటారు ఇక్కడ చూడండి కొందరు మాంసాహారం తింటారు కొంచెం కొందరేమో శాకాహారం ఉంటారు ఓకే అన్నం పప్పు కొందరు తింటారు గుడ్డు చేప కూడా ఇంకొందరు తింటారు కానీ తిండేదైనా తీరేదైనా తినగోరే ఆ రుచులేదైనా అంటే ఈ రుచులు మొత్తం ఈక్వల్ కాదు కదా పప్పు కూడా వేరే రుచిగా ఉంటుంది గుడ్డు వేరే రుచిగా ఉంటుంది చారు వేరుగుంటుంది చేప వేరుగుంటుంది కానీ
తిన్న అందరూ ఏం తింటారు ఇదే తింటారు కదా శాకాహారాలు కూడా అన్నం పప్పు చారు తింటారు మాంసాహారం వాళ్ళు గుడ్లు చేప తింటారు ఓకే రుచులు వేరే వేరేగా ఉంటది కానీ తిండి తినది మనము కడుపులోనే పోతది మొత్తం ఎవరు తిన్నా కడుపుకే పోతది కదా బాలలం మేము ఒక్కటే లోకము మేము ఒక్కటే అంటే బాలలం మేము ఒక్కటే ఉన్నాము మన లోకం కూడా ఒక్కటే ఉందని చెప్తున్నారు ఇక్కడ మాట ఏదైనా పాట ఏదైనా పేదలు కలిపే భాష ఏదైనా అంటే మాటలు ఏదైనా కొందరేమో ఇంగ్లీష్ చెప్తారు కొందరు తెలుగు చెప్తారు కొందరు హిందీ చెప్తారు కొందరు ఉర్దూ వేరే చెప్తారు కానీ మనము అందరూ కలిసి మనం ఏం చెప్తున్నాం ఇక్కడ మాట ఏదైనా పాట ఏదైనా పేదలు కలిపే భాష ఏదైనా మాది మనది భాష ఏ భాష ఏదున్నా కానీ కులం ఏదున్నా కానీ మనము బాలలమే మనము లోకములు ఒక్కటే అని చెప్తున్నాయి ఇక్కడ బాలలం మేము ఒక్కటే లోకం కూడా మనది ఒక్కటే అని చెప్తున్నాయి ఇక్కడ దేశాలు వేరైనా కానీ సందేశం మాది ఇది అంటే దేశాలంటే వేరే దేశాలు వేరైనా కానీ సందేశం మాది ఇది అంటే దేశాలంటే మనం వాళ్ళు ఎన్నో దేశాలు ఉన్నాయి కదా ఆ అందుకే ఇది ఏమంది దేశాలు వేరైనా కానీ వేరే వేరేలో దేశాలు వేరైనా కానీ సందేశం మాది ఇదేది అంటే వేరే వేరే కంట్రీ ఉండదు కదా లోకంలో ఎన్నో కంట్రీస్ ఉంటాయి కానీ మనది మెసేజ్ ఇదే ఉందని చెప్తుండ్రు సంతోషం సకల ప్రపంచం పక్కపక్కలాడల్ అన్నదే అంటే మంచిగా కలిసిమెలిసి ఉండాలి మంచిగా సంతోషం నుండి ఉండాలని ఇక్కడ చెప్తుండ్రు ఎవరు చెప్తుండ్రు ఇక్కడ బాలలు చెప్తుండ్రు బాలలు అంటే పసివారు పిల్లలు ఓకే అర్థమైందమ్మా ఈ పాఠం గురించి ప్రపంచ బాలల గీతి ఉంది అంటే ప్రపంచ బాలల గీతి అంటే ఇక్కడ లోకంలో మనం మొత్తం పిల్లలది ఇది గీతి అని చెప్తుండ్రు ఇక్కడ ఓకే పిల్లలది మెసేజ్ ఓకే అర్థమైందా పిల్లలది మెసేజ్ ఏముందంటే ఎవరైనా కానీ భాష ఏదైనా ఏమైందా ఎవరు శాకాహారం ఉందా కానీ మాంసాహారం ఉన్నా కానీ అందరు కలిసిమెలిసి ఉండాలి మనం ఒక్కటే అని చెప్తుండ్రు ఎవరు చెప్తుండ్రు ఇక్కడ బాలలు చెప్తుండ్రు ఓకే అర్థమైందమ్మా లేసన్ ఓకే ఇప్పుడు చూడండి అర్థాలు అర్థాలు మీన్స్ మీనింగ్స్ ఫస్ట్ వన్ ఎల్లలు బౌండరీ సెకండ్ వన్ కళ్ళలు లాయ్ థర్డ్ వన్ నివసించు రిసైడ్ ఫోర్త్ వన్ చోటు ప్లేస్ ఫిఫ్త్ వన్ రూపు ఫిగర్ సిక్స్త్ వన్ శాకాహారం వెజిటేరియన్ సెవెంత్ వన్ తిండి ఫుడ్ ఎయిత్ వన్ మాంసాహారం నాన్ వెజిటేరియన్ నైన్త్ వన్ తీరు మేనర్ టెన్త్ వన్ పెదాలు లిప్స్ లెవెన్త్ వన్ దేశాలు కంట్రీస్ ట్వెల్త్ వన్ వేరు డిఫరెంట్ థర్టీన్త్ వన్ సందేశం మెసేజ్ ఫోర్టీన్త్ వన్ సంతోషం హ్యాపీ ఓకేమా ఇదే అర్థాలు టూ టూ టైమ్స్ హోంవర్క్లో మంచిగా రాసి గ్రూప్లో సెండ్ చేయాలమ్మా ఓకే థ్యాంక్ యూ